నెల్లూరు జిల్లా వింజమూరులో విషాద ఘటన జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందింది. ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థిని షేక్ సాజిదా తరగతి గదిలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. క్లాస్ రూమ్లో ఉపాధ్యాయుడు ప్రశ్నలు అడుగుతున్న సమయంలో సాజిదా కింద పడిపోయింది. ఆ తర్వాత పాఠశాల సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సాజిదా మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. విద్యార్థిని సాజిదా మృతితో పింజమూరులో విషాద ఛాయలు అలముకున్నాయి. సార్ ఇప్పుడు క్లాస్లోకి అడుగు పెట్టగానే కొన్ని క్వశ్చన్స్ అడిగారు. క్వశ్చన్స్ అడుగుతుంటే అమ్మాయి లేచి నేను ఆన్సర్ చెప్తా అని లేచింది. సార్ ఇంకో క్వశ్చన్ అడగానే కొంచెం టెన్షన్ పడింది. వేరే అమ్మాయిని అడగానే అడిగారు. తర్వాత అమ్మాయి ఆన్సర్ చెప్పింది. ఈ అమ్మాయి కొంచెము టెన్షన్ పడింది. నేను అమ్మాయి సార్ గమనిస్తూ ఉంటే అమ్మాయి నల్ల గుడ్డు కనిపించకుండా తెల్ల గుడ్డు ఒకటే కనిపించింది. ఇంకా అమ్మాయి చేతులు కట్టుకొని కింద పడి